ఎన్ఎస్టీవీకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో బుధవారం రోజు మరికల్ మరియు ధన్వాడ మండలాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు కె రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధన్వాడ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మండల సహకార అధ్యక్షులు వై వెంకట్రామరెడ్డి, ధన్వాడ సర్పంచ్ చిట్టెం అమరేందర్ రెడ్డి, ధన్వాడ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎం వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె చంద్రశేఖర్, ధన్వాడ పట్టణ అధ్యక్షుడు ఎం వేణుగోపాల్ పాల్గొని రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చూస్తూ ఓర్వలేని బీజేపీ నాయకులు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడం మంచిది కాదని టీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీ నాయకులపై మండిపడ్డారు. ఇక మీదట హద్దులు మీరి ప్రవర్తించడం మంచిది కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీరటి నరసింహులు, నాగిరెడ్డి, రఘువీర్, బాల్ నర్సన్న, గోవిందు, శ్రీశైలం, అనిల్, బాలచందర్, వీరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భాషలు ఆడడము మంచి పద్ధతి కాదు. ఇంకో ఇప్పటి నుంచి అయినా కూడా మీరు మంచిగా మసులుకొని అభివృద్ధికి సహకరించండి. లేదంటే కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా, మీరు జడ్పీటీసీ ఉండి మీరు ఏం పని చేసినారు? ఏదైనా ఒక పని చేసినరా? ఏలెత్తి మాకు చూపోయండి. మేము కూడా మీరు ఒక మంచి పని చేసినందుకు మీకు సహకరిస్తాము. ఏవైనా నిధులు తెచ్చి మన జిల్లా ముందే ఎడారిగా ఉంటుంది. మనకంతా కూడా పాలమూరు జిల్లా అంటే కూడా ఉమ్మడి జిల్లానే లేబర్ జిల్లా. మాట ఇటువంటి జిల్లాలో మీకు చేతనైతే ఒక మంచి ప్రాజెక్టు చేయండి, చేస్తే మేము మీకు సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. గారు కూడా గమనించాలి, వాళ్ళ భర్తలు చెప్పుకొని ఇలాంటి ధన్వాడ మండలంలో ఇంత నీచ నికృష్ట పరిపాలన చేయడానికి మీరు రావద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూసి మీ జడ్పీటీసీ ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి, నీ భర్తకు ఈ అక్రమ దందాలు, ఈ చిల్లర దందాలు చేయడానికి ఎంతవరకు మీకు సమంజసం ఉందో ఆలోచించుకోండి. మీరు ఇలాంటి దందాలు చేసి మా ధన్వాడ మండలానికి ఒక మచ్చం తెచ్చిపెట్టినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు, ఎంపీపీ కూడా అదే, ఆయన పూనాల బతికే వచ్చి ఒక టిప్పర్ కొనుక్కొని ఒక మొత్తం ఇసుక దందా చేసుకొని బతున్నాడు. అలాంటిది ఈ అంజయ్ యాదవ్ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటూ ఇదంతా బాగాలేదని ఒక పనికిమాల దందా చేసి ఇదే ఇసుక ముందుంటే బతికేటటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధిష్టానం కూడా దీన్ని గమనించుకొని మీరు ఎప్పుడు మా ఎమ్మెల్యే కానీ మా పార్టీని కానీ విమర్శించడానికి మీకు ఎలాంటి హక్కు లేదని నేను ఖండిస్తున్నాను. ఇది గమనించుకొని ఇప్పటి నుండి మేము చెప్తున్నాము, మా అధికారంలో ఉన్నాం కనుక నీతి నిజాయితీగా ఇతర పార్టీ వాళ్ళు ఉంటేనే మంచిది. లేకుంటే మీ ఎంబడి వాడి మా ధన్వాడ మండలానికి మచ్చ రాకుండా మేము కాపాడుకోవడానికి మేము అందరము కృతజ్ఞతతో ఉన్నామని హెచ్చరిస్తున్నాను. అక్రమ దందా చేస్తున్నాడు మన జడ్పీటీసీ భర్త అంజయ్ యాదవ్ గారు. చేసుకుంటూ రాత్రి మహబూబ్ నగర్లో ఆయన చేసే దందా టిప్పర్లను దళిత నాయకులు పట్టుకొని మొత్తం గవర్నమెంట్కు అప్పగించినారు టిప్పర్లు. ఈరోజు మేము న్యాయంగా నడుస్తున్నాము, ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా, దొంగదందాలు చేయకుండా నడుస్తున్నామని చెప్పి ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కటి కూడా రోజు మీడియా చెప్తున్నారు. మీడియాలతో మాట్లాడుతున్నారు, వాట్సాప్లో పంపిస్తున్నారు. మీరు ఎంత నీతిమంతులు అని చెప్పి ఈరోజు ఇవన్నీ పనులు చేసుకుంటూ మీరు చేసే దందలు సక్రమంగా ఉంటే ఈరోజు ఇవన్నీ చేసే పనులు కావు. కనీసం మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా మీ దొంగదందలు మానుకొని అంజయ్ యాదవ్ గారు జాగ్రత్త, నువ్వు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని నువ్వు రోజు నీ టిప్పర్ల దందా చేసుకుని, ఉసుక దందా చేసుకొని దొంగతనం పని చేసుకుంటా నువ్వు మళ్ళీ ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారి మీద ఇక్కడక్కడ మాట్లాడము సమంజసం కాదు. ఈరోజు ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు అర్థం చేసుకోకుండా, రాష్ట్ర నాయకులు కూడా అర్థం చేసుకుంటలేరు. అటువంటి నాయకుడిని మీ పార్టీలో పెట్టుకొని ఈరోజు జడ్పీటీసీ అర్థం చేసుకోవాలి. జడ్పీటీసీ పదవి కూడా, పార్టీ పదవి కూడా ఆయన రాజీనామా చేయాలి. అంజయ్ యాదవ్ గారు జడ్పీటీసీ కూడా అర్థం చేసుకొని ఆయన చేసే దొంగ పనులు కూడా మానుకోవాలని చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మీరు ఖచ్చితంగా చెప్తున్న ఇటువంటి మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. మేము కూడా ప్రతి పని దానికి
మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మేము కూడా మీకు చేసి చూపిస్తాం కూడా మరోసారి ఇటువంటి పనులు చేస్తే ధన్వాడ మండలంలో టిఆర్ఎస్ పార్టీ మండల తరపు నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ బీజేపీ వాళ్ళకి పని లేదు గతంలో వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు జెడ్పీటీసీ అనే ఆయన భర్త అంజయ్ యాదవ్ గారు ఆయన చేసేది ఉస్కదంత మాట్లాడేది గొప్ప గొప్ప మాటలు ఆయన నిన్న పాలమూరులో లేవర్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఆ ఉస్క ఇంకోరికి అమ్ముకున్నాడు ఇక్కడ వచ్చి ధనవాడ వచ్చి నీతులు చెప్తున్నాడు ధనవాడలో కూడా మించిన బీజేపీ నాయకులు ఉన్నారు నేను కూడా బీజేపీ నుండి వచ్చిన వీళ్ళది ఏముంటుందంటే లొల్లిలు పెట్టిపోయాలే వాళ్ళ పంచాయతీ మళ్ళీ పంచాయతీ తెంపాలి ఇవన్నీ జరిగవి ఇప్పటి నుంచి బిడ్డ నువ్వు ధన్వాడల ఏమైనా లొల్లిలు గిల్లు చేసుకున్నావు అంటే పగులు పట్టపగులకు వచ్చి లొల్లి చేసుకో రాత్రికి వచ్చి నేను బొమ్మ అతికిస్తా ఆ రోజు కూడా రాత్రి అందరు నాయకులు తప్ప తాగి ఓసి లేకుండగా మమ్మల్ని మా పిల్లలు కార్యకర్తలు తిట్టిర్రు తిట్టినా కూడా మేము ఏమన్నాము అరే బాబా కార్యక్రమం మనదుంది రైతు వేదిక ఉంది రైతుల సమస్య ఉంది మనం గడబడి చేసుకుంటే బాగుంటలేదు అని మా పిల్లలకి మా కార్యకర్తలు నేను సంజాయించినను ఇప్పుడు కూడా బిడ్డ గతంలో కూడా ఇక్కడ కూడా మేము గాజులు ఉడుకునిలేము ఏం మా కార్యకర్త గట్టిగా ఉన్నారు రేపు ఎటువంటి పనులు అయినా మాకు అడ్డం వస్తే మేము కూడా అడ్డంగా ఉంటాము అని మా టీఆర్ఎస్ పార్టీ మండల తరఫున హెచ్చరిస్తున్నాను ఇటువంటి మీరు ఇంకా గతంలో ఇప్పుడు మీరు ఎంపీటీసీ ఉన్నారు బీజేపీ జెడ్పీటీసీ ఉన్నారు మీరు మా ఎమ్మెల్యే గారికి రాండి మా ఎమ్మెల్యే చాలా మంచి వాళ్ళు ఒక నిర్మాత్రం మేము డెవలప్మెంట్కి రావచ్చు అయ్యా మాకు కాలేజీ కావాలి చెరుకు నీళ్ళు కావాలి మాకు సీసీ రోడ్లు కావాలి మాకు అభివృద్ధికి ఇన్ని పనులు కావాలని చెప్పి మా ఎమ్మెల్యేకి అడగండి మా ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా ఎన్నో పనులు చేస్తాడు కాకపోతే మా ఎమ్మెల్యే చిల్లర పనులు చేయడు వాడు ఏమంటాడంటే ఇలా టీఆర్ఎస్ రైచూరులో బీజేపీ అంటాడు అరే మా ఎమ్మెల్యే నేషనల్ లెవెల్ ఉండరా నాయన మా ఎమ్మెల్యేకి నువ్వు ఏమి సరిపోవు మా ఎమ్మెల్యే డెవలప్మెంట్ పనులు చేస్తాడు డెవలప్మెంట్ కలుగుతాడు తాగునీరు సాగునీరు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ మా ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వ స్కీమ్ వెనుక మా జనాలు మా వెనుకున్న రైతులు మా వెనుకున్న ఇవన్నీ ఓర్వలేకనే ఈ ఓర్వలేకనే ఇవన్నీ మీరు చిన్న చిన్న శాసనం తీసుకొని ఏదో ఒకటి ఇట్లా పేపర్లో పేరు రాయడానికి రావాలని చెప్పి గడబడి చేస్తారు కానీ ఇవి మానుకోవాలని చెప్పి మండల తరపు హెచ్చరిస్తున్నాను.